వచ్చి వాళ్ళు ఏమన్నారంటే ఇలాగ అన్నారు. సంఖ్యాకాండం 13వ అధ్యాయం తీయండి. ఇప్పుడు సంఖ్యాకాండం 13వ అధ్యాయం 31, 32, 33 122 పేజీ నెంబర్. మళ్ళీ 31, 32, 33 వచనాలు 13వ అధ్యాయం. అతనితో కూడా పోయిన మనుషులు ఆ జనులు మనకంటే బలవంతులు, ఆ వారి మీదకి మనము పోజాలమనిరి. చూచిన దేశమును గురించి ఇశ్రాయేలులతో చెడ్డ సమాచారం చెప్పి ఆ దేశము తన నివాసులను భక్షించు దేశం. జనులందరూ ఉన్నత దేహులు. ఉన్నత దేహులు అంటే ఎవరో తెలుసా అండి? ఎత్తైన వాళ్ళు అనమాట. ఉన్నత దేహులు అంటే ఎత్తైన ప్రజలని. అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలను చూచితిమి. ఇప్పుడు వినండి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి నీ అలాగే. ఇప్పుడు దేవుని స్తోత్రం అనబాకండి, ఎందుకంటే ఇది మంచి మాట కాదుగా. ఇప్పుడు ఎంతమంది చెప్పారు ఈ మాట మోషేతో? 10 మంది. పోయింది ఎంతమంది? ఈ 10 మంది ఏమన్నారు? మోషే అన్నా మన వల్ల కాదన్నారు. మనం వెళ్ళలేమన్నారు, గెలవలేమన్నారు. ఈ ప్రజలు బలవంతులు, కనానీయులు. అక్కడ నెఫీలీల వంశవారిని కూడా చూసాం. వాళ్ళు చాలా ఎత్తైన వాళ్ళు, చాలా ఎత్తైన వాళ్ళు ఈ నెఫీలీలట. ఇప్పుడు నా కాల్ సైజు ఎంత తెలుసా అండి? నా షూ సైజు 7 ఇంచులు. నా షూ సైజు 7 ఇంచులు. 7 ఇంచులు సైజు ఉండబట్టి నేను ఇంత ఉన్నా. అర్థమైందా? ఈ నెఫీలీల కాల్ సైజు అట 12 ఇంచులు. ఎంత ఉంటుంది 12 ఇంచులు? ఇక్కడి నుంచి ఇక్కడికి 12 ఇంచులు ఉంటుంది. వాళ్ళు మన షూ దొరకదు ఇక్కడ, అక్కడ ఏ కంపెనీలో దొరకదు. అంత పెద్ద పాదం, పాదం అంత పెద్దగా ఉంటే ఇంకెంత ఎత్తు ఉంటాడు మనిషి, మీరు ఊహించుకోండి. నిజంగానే వాళ్ళ కింద ఈ ఇస్రాయేల్ మిడతల్లాగా ఉన్నారన్నమాట. వాళ్ళని అందుకోలేరు, అసలు వాళ్ళు మొహం అందుకోలేరు, వాళ్ళని కొట్టలేరు. మనం వల్ల కాదన్నారు, మనం వెళ్ళలేం, పోరాడలేం, గెలవలేం, మనకి శక్తి లేదు అనేసారు 10 మంది అనేసారు. మరి మిగతా ఇద్దరెవరు? కాలేబు, యెహోషువా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళిద్దరు ఏమన్నారు చూడాలిగా? 30వ వచనం చదవండి. అదే అధ్యాయం 30వ వచనం. కాలేబు మోషే ఎదుట నిమ్మలపరచి నిశ్చయముగా వెళ్ళదము, దాన్ని స్వాధీనపరచుకుందము, దాన్ని జయించుటకు మనకి శక్తి చాలు నన్ను. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాలేబు ఏమన్నాడు? వెళ్ళొచ్చు అన్నాడా, వెళ్ళకూడదు అన్నాడా? వెళ్ళొచ్చు అన్నాడు. శక్తి ఉందన్నాడా లేదన్నాడా? ఉందన్నాడు. జయం పొందుకుంటామన్నాడా పొందుకోమన్నాడా? పొందుకుంటామన్నాడు. అంతే కదండి. ఎప్పుడైతే ఈ ప్రజలు నెగిటివ్గా మాట్లాడారో కాలేబుకి, యెహోషువకి ఎంత కోపం వచ్చేసిందంటే, ఎంత బాధ కలిగిందంటే, 14వ అధ్యాయం చూడండి. ఇప్పుడు 14వ అధ్యాయం 6-7 వచనాలు గమనించండి. 6-7 వచనాలు వారిలో నుండిన నూను కుమారునగు యెహోషువయు యెఫున్న కుమారుడగు కాలేబును ఏం చేశారంటమ్మా? ఏం చేశారు అందరు చెప్పండి. బట్టలు చింపుకొని ఏమన్నారు? మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశం. దేవుని స్తోత్రం చెప్పడాలి. అయ్యో బాబు, ఎంత ఎంత డిఫరెంట్గా మాట్లాడుతున్నారు వీళ్ళు. వేరుగా మాట్లాడుతున్నారు. 10 మంది ఒక రీతికి మాట్లాడితే వీళ్ళిద్దరు ఇంకో రీతికి మాట్లాడతారు. మేము వెళ్ళి చూసిన దేశము చాలా మంచి దేశం. తర్వాత యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశంలో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశం. దేవుడి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు ప్రశ్న అడుగుతా, నాకు జవాబు చెప్పండి. సర్వసాధారణంగా ఓ 12 మంది ఏదన్నా పని మీద వెళ్ళి వాళ్ళలో 10 మంది ఒక మాట చెప్పి ఇద్దరు ఇంకో మాట చెప్తే 10 మంది మాట నమ్ముతామా, ఇద్దరు మాట నమ్ముతామా? 10 మందిదే నమ్ముతాం, ఎందుకంటే మెజారిటీ కదా. మెజారిటీ విన్స్ ఆల్ ది టైమ్ కదా. ఈ ఇద్దరు సరిగ్గా చూడలేదు కాబోలు అనుకుంటాం. 10 మంది ఒకే మాట చెప్తున్నారా బాబు, వీళ్ళిద్దరు సరిగ్గా చూడలేదు కాబోలు అనుకుంటాం. మరి ఇక్కడ అదే జరిగింది. ఈ 10 మంది ఏమన్నారంటే మన వల్ల కాదన్నారు, మనకు శక్తి లేదన్నారు,
మనం పోచాలమన్నారు, గెలవలేమన్నారు. వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే సాధ్యమవుద్దన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దీన్ని చదువుతున్నప్పుడు నాకేమనిపించిందంటే, మోషకు ఎవరికి చెప్పారు వీళ్ళు వచ్చి? మోషకు చెప్పారు. మోష కూడా మంచి విశ్వాసడు, ఆ 10 మంది మాట విన్నందుకు. మోష 10 మంది మాట వినలే, నమ్మలే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నమ్ముంటే వీళ్ళు అవతలకి వెళ్ళేవాళ్ళు కాదు. అసలు మోష అన్నాడు, ఏ శభాష్, వీళ్ళిద్దరు చెప్పింది కరెక్ట్ అన్నాడు. ఇప్పుడు తేడా ఏంటి? ఇప్పుడు ప్రశ్న అడుగుతా చెప్పండి, 10 మంది అబద్ధం చెప్పారా, వీళ్ళిద్దరు అబద్ధం చెప్పారా? 10 మందా? నాకు తెలుసు 10 మంది అంటావని. చెప్పమ్మా, ఎవరు చెప్పారు అబద్ధం? 10 మంది చెప్పారా, వీళ్ళిద్దరు చెప్పారా? ఎవరు చెప్పలే అబద్ధం. 10 మంది చెప్పింది కరెక్ట్, అందులో అనుమానం ఏమి లేదు. నిజంగానే కనానీయులు బలవంతులు, అందులో అనుమానం ఏమి లేదు. నిజంగానే కనానీయులు ఎత్తైన వారు, అందులో అనుమానం ఏమి లేదు. నిజంగానే కనానీయులకి శక్తి ఎక్కువ, వాళ్ళ కింద ఇస్రాయిల్ మిడతలాగానే కనపడతారు, అందులో అనుమానం ఏమి లేదు. మరి ఇప్పుడు తేడా ఎక్కడొచ్చింది? ఇంతకీ తేడా ఎక్కడొచ్చిందంటే, జాగ్రత్త వినండి. ఇప్పుడు ఈ 10 మంది ఏం చేశారంటే, వాళ్ళ చుట్టూన్న పరిస్థితిని చూశారు, ప్రజలను చూశారు, ప్రజల బలాన్ని చూశారు, బలగాన్ని చూశారు, ఎత్తుని చూశారు, శక్తిని చూశారు, అన్నీ చూశారు, భయపడిపోయారు. మరి వీళ్ళిద్దరూ కాలేబ్ ఏం చేశాడు? కాలేబ్ ఏం చేశాడంటే, పరిస్థితిని చూడలే, ప్రజల్ని చూడలే, వాళ్ళ బలాన్ని చూడలే, వాళ్ళ ఎత్తుని చూడలే, వాళ్ళ శక్తిని చూడలే. కానీ కాలేబ్ చేసిన గొప్ప సంగతి ఏంటంటే, ఈ పరిస్థితి అంతటికన్నా ఉన్నతంగా ప్రభువుని చూశాడు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా ప్రభు ఈ పరిస్థితి పైన ఉన్నతంగా ఉన్నవాడు. నా ప్రభు ఈ పరిస్థితిని తారుమారు చేయగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి ప్రభువు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిస్థితి ఎలాగుంటే నాకేటండి బాబు, నేను నమ్ముకున్న దేవుడు గొప్పవాడు. ఆమెనండి. నా పరిస్థితిని తారుమారు చేయగలిగినటువంటి ప్రభువు నా ప్రభు. ప్రతికూలమైన పరిస్థితుల్ని ఆశీర్వాదకరంగా మార్చగలిగినటువంటి ప్రభువు నా ప్రభు. ఆమెనండి. భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు. నువ్వు నమ్ముకున్న దేవునికి అసాధ్యమైనది ఏమి లేదు. ఆమెనను. మరి నీ విశ్వాసం ఎక్కడుంది? పరిస్థితులపైన ఉందా, దేవుని పైన ఉందా? నీ విశ్వాసం మనుషులపైన ఉందా, దేవుని పైన ఉందా? మనుషులను నమ్ముకున్నట కంటే, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను నమ్ముకున్నట అది ధన్యత, శ్రేష్టం, దీవెనకరం. కొన్నిసార్లు మనం నమ్ముకోలేం, రికమెండేషన్స్ కోసం పరిగెడతాం, తెలిసిన రాజకీయ నాయకుల దగ్గర పరిగెడతాం. ఇక దేవుని వల్ల కావట్లేదులే, చేశా చేశా ప్రార్థన చేశా కుదరట్లే, ఆయన ఏం చేసేటట్టు లేడు మనకు అనిపిస్తుంది అలాగా. ఆయన ఏం చేసేట్టు లేడు, ఇక నా పద్ధతి ఏదో నేను చూసుకుంటా, నాకు తెలుసు వాళ్ళ దగ్గరికి నేను వెళ్తా, నా సహాయం ఎక్కడి నుంచి పొందా నాకు తెలుసు అని మనం అనుకొని, దేవుని మీద మన విశ్వాసం పోగొట్టుకొని మనుషుల వైపు పరిస్థితుల వైపు మనం చూడటానికి ప్రయత్నం చేస్తుంటాం. దేవుని బిడ్డలారు, చాలా విచారకరమే. అంటే ఏమైపోయింది, పరిస్థితులు అనుకూలంగా లేకపోవటం వలన దేవుని పట్ల నీ విశ్వాసం పోయిందన్నమాట. అర్థమవుతుందా? కాలేబ్ ఏం చేశాడు? పరిస్థితులను చూడలేదు, పరిస్థితుల పైన ఉన్నతంగా ఉన్న ప్రభువుని చూశాడు. అధికారం కలిగిన ప్రభు నా ప్రతి పరిస్థితిని ఆశీర్వాదకరంగా మార్చగలిగిన ప్రభు ఉన్నతంగా ఉన్నాడు. నేను ఆయన పైన నమ్మకముంచుతున్నాను, ఆయన ఏదన్నా చేయగలడు అనుకుంటే చాలు. నువ్వు మాట మాత్రం సెలవిస్తే నా పరిస్థితి మారిపోతాను. ఆమెన. అది మనం చేయాల్సిన ప్రార్థన. ప్రభు వైపు చూడాలి మనం, పరిస్థితి వైపు చూడకూడదు. అందుకనే కాలేబ్ ముందుకొచ్చి బట్టలు దించుకొని ఏమన్నాడంటే మోషేతో, అన్న మన వల్ల అవుద్ది, మనం వెళ్తాం, మనకు శక్తి ఉంది, దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడని గొప్పగా మాట్లాడేశాడు. ఇప్పుడు నేను కాలేబ్ విశ్వాసాన్ని గురించి ఒక మాటే చెప్పా ఇప్పటిదాకా, ఇప్పుడు రెండో మాట చెప్పబోతున్నా. మొదటి మాట ఏమన్నాను, విశ్వాసం ఏం చేస్తుందని చెప్పాను? కనిపెడుతుంది. విశ్వాసం వేచి ఉంటుందని చెప్పాను, ఫెయిత్ వెయిట్స్. రెండోది ఏంటో తెలుసా? విశ్వాసము ఎప్పుడు విశ్వాసపు మాటలే పలుకును. ఆమెనండి.
విశ్వాసము శాపగ్రస్తమైన మాటలు పలకదు. ఆమెన్ అన్నాల. విశ్వాసము దరిద్ర మాటలు పలకదు. మళ్ళీ ఆమెన్ అన్నాల. విశ్వాసము అవిశ్వాసం మాటలు పలకదు. ఆమెన్ అన్నాల. అద్భుతంగా దేవుని బిడ్డలారా, విశ్వాసం ఏం మాటలు పలుకుద్ది? విశ్వాస మాటలే. ఆశీర్వచనమే విశ్వాస నోట రావాలా. దరిద్ర మాట రావద్దు విశ్వాస నోట. మనకి మన కుటుంబాల్లో చాలాసార్లు ఆశీర్వాదం ఎందుకు ఉండదంటే మన మాటలను బట్టే. చెప్తాను ఎలాగో. ఓ శుక్రవారం వచ్చి బాగా ప్రార్థన చేస్తాం కన్నీటితో మందిరానికి వచ్చి కదా, చేసి 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 ఇంటికి వెళ్ళి నాకు తెలిసే ఈ సంవత్సరం కూడా నీకు పెళ్ళి కాదంటాం ఇంటికి వెళ్ళి. మళ్ళీ ఇక్కడ గుళ్ళోనేమో ఆ పెళ్లి గురించి చేస్తావు ప్రార్థన. నాకు తెలుసు వీడు ఈ సంవత్సరం కూడా పాస్ కాడు అని అంటా. ఏ మాటలు ఇవి? అవిశ్వాసం మాటలు, దరిద్ర మాటలు ఇవన్నీ. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవుని సహాయం అడుగుతున్నావు, ఇంటికి వెళ్ళి అవిశ్వాసం మాటలు మాట్లాడుతున్నావు. ఎలాగొద్దు అప్పుడు? విశ్వాసి నోట ఏ మాట రావాలా? విశ్వాస మాట రావాలా? ఆమెనండి. అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. పోతే పోయినలేరా, ఈ సంవత్సరం ఫెయిల్ అవుతున్నావు, మళ్ళీ రాసుకో సెప్టెంబర్లో 15 పాస్ అవుతాలే. కష్టపడు, దేవుని మీద ఆధారపడు, బాగా ప్రార్థన చేసుకో, కష్టపడి చదువు, టైం వేస్ట్ చేయబాక, దేవుడి నీకు విజయాన్ని ఇస్తాడు. ఆమెనండి. ఈ ఉదయకాలం నా ప్రసంగం అంతా మీరు మర్చిపోయినా పర్వాలేదు, కానీ ఈ ఒక మాట గుర్తుపెట్టుకుని వెళ్ళిపోతే చాలు, ఈరోజు నుండి నా నోట అవిశ్వాస మాట రానివ్వను. నిజమేనా? ఉంటారా అలాగా? దరిద్ర మాటలు పలకుండా ఉంటారా? అవిశ్వాస మాటలు పలకుండా ఉంటారా? శాపగ్రస్తమైన మాటలు పలకుండా ఉంటారా? మీ నోట ఆశీర్వచనమే వస్తుందా? ఆమెనండ్రే, ఇప్పుడు అనరే ఆమెనని. మీకే మీకు నమ్మకం లేదు. మన విజయం ఎక్కడ ఆధారపడిందంటే మనం మాట్లాడే మాటల మీద ఆధారపడింది. పౌలు అంటాడు అందుకనే, మేము విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాము అంటాడు. విశ్వసించేవాడు విశ్వాసపు మాటలే పలకాలి. ఆమెనండి. అంతే, వేరే మాట రావద్దు. ఏమ్మా ఎప్పుడు చూసావు నువ్వు బాగా ఆనందంగా ఉంటావేటి, నిశ్చింతగా ఉంటావేటి, నీకు సమస్యలు లేవా? ఉన్నాయి, ఎందుకు లేవు? కానీ నా సమస్యలపైన అధికారం కలిగిన వాడు ఒకడు ఉన్నాడు. ఆమెనండి. నేను ఆయనపైన విశ్వాసం ఉంచాను, నేను మొహం ఏలాడి తీసుకుని పోవాల్సిన పని లేదు నాకు. విశ్వాసులు ఎప్పుడు ఆనందం పూసుకొని తిరగబాకండి, ఎప్పుడు నవ్వుతూ ఉండాలా? మన ఆనందం పరిస్థితులు బట్టి కాదు ఇది, మన ఆనందం నాకు వచ్చే విజయాన్ని బట్టి కాదు, మన ఆనందం నాకు వచ్చే స్వస్థతను బట్టి కాదు, దేవుడు చేసే కార్యాలను బట్టి నా ఆనందం కాదు, నా ఆనందం నాలో ఉన్న ప్రభుని బట్టి నా ఆనందం. ఆమెనండి. పరిస్థితులు ఎలాగున్నా నేను ప్రభుని బట్టి ఆనందిస్తాను. అందుకనే ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును, ఎవరిలో? ప్రభునందు. ప్రభునందు విశ్వాసం కలిగిన వాడు ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు, విశ్వాసం కలిగిన వాడు నిశ్చింతగా ఉంటాడు, విశ్వాసం కలిగిన వాడు నెమ్మదిగా ఉంటాడు, ఆరాటపడ్డు. అందుకే నాకు చూసాం కదా, విశ్వాసము గలవాడు కలవరపడడు, విశ్వసించువాడు కలవరపడడు. ఆ మాట చూసాం మనం, కలవరవద్దు. నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికన్నా గొప్పవాడు. ఆమె నన్ను, మరి ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు ఆరాటపడుతున్నావు? ఎందుకు అవిశ్వాస మాటలు పలుకుతున్నావు? దేవుని ఎందుకు నమ్మిక ఉంచుకొని నేర్చుకోవాలి మనం. ఇక్కడ కాలేబు లేచి అంటున్నాడు, ఇది సాధ్యమే అన్నాడు. దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు, మనం వెళ్తాం, పోరాడతాం, మనం దాన్ని స్వాధీనపరచుకుంటాం అన్నాడు. ఎంత బ్యూటిఫుల్గా, ఎంత గొప్పగా విశ్వాస మాట పలికాడండి. ఎలాంటి పరిస్థితులు అంటే అసలు నిరీక్షణ లేని పరిస్థితులు పలికాడు అన్నమాట. అది సంగతి. 10 వేరుగా మాట్లాడుతున్నప్పుడు ఒక్కడే నిలబడి విశ్వాస మాట పలకడం, అది చాలా గొప్ప సంగతి. నీ కుటుంబం మొత్తం వేరుగా మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఒక్కదానివే, నువ్వు ఒక్కడి వెళ్ళి లేచి దేవుని ఎందు విశ్వాసంతో విశ్వాస మాట పలకటం నేర్చుకోవాలి. దేవుడు నీ విశ్వాసాన్ని గణపరిచి కార్యం చేస్తాడు. ఆమెనను. డెఫినెట్గా చేస్తాడు. ఇప్పుడు 3వ విషయం. ఇప్పుడు మొదటిది ఏమన్నాను, విశ్వాసం ఏం చేస్తుంది?
కనిపెడుతుంది లేక వేచి ఉండును అని చెప్పాను. రెండోది విశ్వాసం ఏం చేస్తుంది? విశ్వాస మాటలే పలుకుతుంది, ఆశీర్వచనమే పలుకుతుంది. శాపగ్రస్తమైన మాటలు పలకదు, అవిశ్వాస మాటలు పలకదు, దరిద్ర మాటలు పలకదు. ఇది మనం నేర్చుకోవాలి. ఈరోజు మన పాఠం అదే. మూడోది, ఎప్పుడైతే వీళ్ళిద్దరు లేచి ఇలాగన్నారో, మోషే చాలా సంతోషపడిపోయి దేవుడు మనకి డెఫినెట్గా ఆ దేశాన్ని మనకి ఇస్తాడు, మనం అవతలకి వెళ్తాం అని చెప్పేసి ఇంకా మోషే అక్కడితో ఆగిపోయాడు. ఆ కథ ఇప్పుడు చెప్పనులేండి. యెహోషువ నాయకత్వం క్రింద ఇస్రాయల్ అందరూ కనానులోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు జాగ్రత్తగానండి, కనానులోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొంతకాలం గడిచిన తర్వాత యెహోషువ ఏం చేస్తున్నాడంటే, ఈ వాగ్దాన భూమిని అంతటిని 12 గోత్రముల వారికి పంచిపెడుతున్నాడు అన్నమాట, చీట్లేసి. అబ్బాయి ఇదిగో ఈ గోత్రానికి ఈ ప్రాంతం, ఈ గోత్రానికి ఈ ప్రాంతం, ఈ గోత్రానికి ఈ ప్రాంతం అని చీట్లేసి 12 గోత్రముల వారికి ఈ దేశం అంతా పంచిపెట్టేస్తున్నాడు భూమిని. అలాగ పంచిపెడుతున్నప్పుడు ఏం జరిగిందంటే, యూదా గోత్రానికి కూడా చీటేయాల్సి వచ్చింది. చీటేసి ఆ చీటి ప్రకారంగా ఆ గోత్రానికి కూడా ఒక భాగాన్ని ఇవ్వాల్సి వచ్చిందనమాట. అలాగే చీటి వేయబోతున్న టైంలో సడన్గా కాలేబు దిగులు లేశాడు. కాలేబు ఏ గోత్రానికి చెందినవాడు? యూదా గోత్రమే. ఆ గోత్రానికి చీటి అయిపోతుండగా కాలేబు దిగులు లేసేమన్నాడంటే, హలో 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 అన్నా యెహోషువా ఆగావు, చీటి వేయబాకన్నాడు. నాకు చీటి వేయటం ఇష్టం లేదన్నాడు. ఏ నీ భూమి వద్దా? నా భూమి కావాలి. భూమి కావాలి కానీ చీటి వేయొద్దన్నాడు. అదేంటి అలాగేలాగవుద్ది మరి? భూమి కావాలి కానీ చీటి కూడా అలాగొస్తుంది అబ్బాయి నీకు భూమి అని అంటే, అప్పుడు అక్కడ కాలేబు నిలబడి ఒక చక్కని మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా అండి? మీరు ఇప్పుడు చూడటమే బెటరు. అదేంటంటే, మీరు యెహోషువ గ్రంథం తీయండి ఇప్పుడు దయచేసి, మీకు అది చూపిస్తే బాగుంటుంది. యెహోషువ గ్రంథం 14 అధ్యాయం తీయండి, 188 పేజ్ నెంబర్, పాత నిబంధనలో 188 యెహోషువ గ్రంథం 14 అధ్యాయం 8-9 వచనాలు ఒకసారి చదవండి. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయమును కరుగ చేయగా, నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని, తర్వాత ఆ దినమున మోషే ప్రమాణం చేసి నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక నువ్వు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండునన్ను. హలో 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 హలో, ఎవరు మాట్లాడతారు ఈ మాట? చెప్పండి. కాలేబే, అనుమానం ఏం లేదు ఇక్కడ. కాలేబు ఏ గోత్రం? యూదా. ఇప్పుడు చీటి ఎవరి గోత్రానికి వెళ్ళిపోతున్నారు? యూదా గోత్రం. చీటి వేయించుకున్నాడా? లేదు. ఇప్పుడు చీటి వేయకముందు ఈ మాట మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? 6వ వచనం చూడండి, 6వ వచనం. రాగా కెనేజీయుడగు యెఫున్న కుమారుడైన కాలేబు ఏమని మనవి చేశాను? కాదేశ్ బర్నేయలో దావీదు మోషేతో, యెహోవా నన్ను గూర్చి నిన్ను గూర్చి చెప్పిన మాట నువ్వు ఎరుగుదువు కదా, గుర్తు చేస్తున్నాడు. గుర్తు చేస్తున్నాడు అంటే, ఇప్పుడు నేను ఇంతక ఒక మాట అన్నాను, దేవుడు కాలేబు పట్ల ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఏంటండి? మీకు చెప్పాను మొదట్లో. ఏంటో వాగ్దానం? అతడు అడుగుపెట్టిన ఆ దేశమును నేను అతనికి ఇచ్చేదని అన్నాడు, స్వాస్థ్యంగా ఇచ్చేదనాడు. అప్పుడు కాలేబు వయసు ఎంత అన్నాను? 40 సంవత్సరాల వయసులో దేవుడు ఆ వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నెరవేర్చబట్టడానికి ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడని చెప్పాను? 45 సంవత్సరాలు వెయిట్ చేశాడు. అంటే ఇప్పుడు కాలేబుకి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయి ఉంటాయి? 85 సంవత్సరాల వయసు వచ్చింది. ఇప్పుడు కాలేబు యెహోషువతో మాట్లాడుతున్నాడు. మాట్లాడితే ఏమన్నాడంటే, బ్రదర్ యెహోషువ, 45 సంవత్సరాల క్రితం దేవుడు చేసిన వాగ్దానం గుర్తుందా అని అన్నాడు నా పట్ల. ఆ వాగ్దానం ఏంటంటే, నేను ఆయన నిండు మనసుతో అనుసరించిన హేతువును బట్టి నేను ప్రవేశించిన దేశమును అతడు నాకు ఇస్తానని చెప్పాడు. కనుక నువ్వు చీటేయి బాక. నాకు ఏ దేశం కావాలో నేనే కోరుకుంటా.
నేను ఏ దేశం అడుగు పెడితే ఆ దేశాన్ని దేవుడు నాకు ఇస్తానన్నాడు. వాగ్దానం చేశాడు నా పట్ల దేవుడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆమెనండి. మర్చిపోడు. అసలు ఎంత అద్భుతం అంటండి, వాగ్దానాన్ని 45 సంవత్సరాలు గుర్తుపెట్టుకోవడం గొప్ప సంగతి. ఆ వాగ్దానం నెరవేరాలా 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 అని కనిపెట్టడం గొప్ప సంగతి. అసలు ఈ చాలా గొప్ప విశ్వాసం కాలేబదండి. అన్ని సంవత్సరాలు దేవుని యొక్క మాట నెరవేర్పు కొరకు ఎదురు చూశాడు. దేవుడు అతన్ని ఓడించలేదు, విడిచిపెట్టలేదు. కింద 12వ వచనం చూడండి. ఇప్పుడు 12వ వచనం, కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచే. హలో, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఏ ప్రాంతాన్ని అడుగుతున్నాడు? కొండ ప్రదేశం కావాలన్నాడు. ఆ కొండ ప్రదేశం పేరేంటో తెలుసా అండి? హెబ్రోన్. ఏంటి దాని పేరు? 13వ వచనం చదవండి. ఇప్పుడు 13వ వచనం, కాలేబు యెహోవాను నిన్ను మనసుతో అనుసరించేవాడు గనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి ఏమి స్వాస్థ్యంగా ఇచ్చాను? హెబ్రోన్ స్వాస్థ్యంగా ఇచ్చాను. దేవుని స్తోత్రం చెప్పండి. అందరికీ గట్టిగా. హెబ్రోన్ అంటే అర్థం ఏంటి? దేవునితో సహవాసం. చెప్పండి, హెబ్రోన్ అంటే అర్థం ఏంటి? దేవునితో సహవాసం, ఫెలోషిప్ విత్ గాడ్. అంటే ఆశ్చర్యం ఏంటంటే, కాలేబు 85 సంవత్సరం వయసులో తను ఆశించిందల్లా ఏమిటంటే దేవునితో సహవాసమే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాకు దేవుడు నాకు తోడుగా ఉంటే చాలు, నాకు అంతే చాలు. స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా మనం ఆలోచన చేస్తే దేవుని సహవాసాన్ని కోరుకున్నాడు అన్నమాట. నాకు హెబ్రోన్ కావాలన్నాడు, ఆ కొండ ప్రదేశం కావాలన్నాడు. వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడు. ఇది 3వ పాయింట్. విశ్వాసము మొట్టమొదటిగా కనిపెట్టును లేక వేచి ఉండును. 2వది, విశ్వాసము విశ్వాసపు మాటలే పలుకును. 3వది, విశ్వాసము వాగ్దానములను స్వతంత్రించుకొనును. ఇది 3వ పాయింట్. ఫెయిత్ క్లెయిమ్స్ గాడ్స్ ప్రామిస్. విశ్వాసము వాగ్దానములను స్వతంత్రించుకుంటుంది. మీకు వాగ్దానం వచ్చిందా? ఎప్పుడు? డిసెంబర్31? సరేనా, వచ్చిందమ్మా. ఇప్పటికి మర్చిపోయి ఉంటారు కొంతమంది. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. అబ్బాయి ఎంత బాగుందో, నేను నీకు తోడయ్యుందును మనకు చాలా ఇష్టం కదా. మీకు సంగతి చెప్పనా, వాగ్దానాలు రాసేవాళ్ళు అలాంటివే రాస్తారు. ఎందుకంటే వేరే రాస్తే మనం తీసుకోమని. అట్లాంటివే మనకిష్టం. నిన్ను బలపరుస్తాను, నీకు తోడుగా ఉంటాను, నీకు స్వస్థపరుస్తాను, నీతో ఉంటాను, ఇట్లాంటివి అయితేనే మనకిష్టం. అవే రాస్తారు. రాసిన వాళ్ళు ఎవరు? మనమే కదా రాసేది. మనమే కదా మనుషులే రాసేది. అవి అట్లాంటివి రాస్తేనే మనం తీసుకుంటాం, వేరే తీసుకోం కదా. కానీ ఆ వాగ్దానం ఒక 4 రోజులు గుర్తుంటుంది, బైబిల్ ఉంటుంది. ఆ తర్వాత కాడు కూడా బాగుంది బైబిల్ అని చెప్పడం మర్చిపోయి ఉంటాం. ఈ పాటికి మర్చిపోయి ఉంటారు. 2 నెలలు అయిపోయింది కదా. నేను కావలి బక్సింగర్ ఫెలోషిప్లో మాట్లాడటానికి వెళ్ళాను. వెళ్తే అక్కడ ఒక సహోదరి సాక్ష్యం చెప్తుంది. ఆమె సాక్ష్యం ద్వారా నేను చాలా బలపడ్డాను ఆ రోజు. ఏమని చెప్పిందంటే, డిసెంబర్31 రాత్రి వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను నేను. ఆ రాత్రి సాక్ష్యాలు చెప్తున్నారు. ఈమె కూడా వచ్చి సాక్ష్యం చెప్పింది. ఈ సహోదరి ఏమని సాక్ష్యం చెప్పిందంటే, తను కూడాట మునుపటి సంవత్సరం వాగ్దానం తీసుకుందట. ఆ వాగ్దానం కార్డులో ఏమని రాస్తుందంటే, భయపడుకుము, నీకు సహాయం చేయవాడును నేనే అని రాస్తుందట. ఏమో మంచిదేనా ఇది? మంచిదే కాదా? మంచిదే. భయపడకుము, నీకు సహాయం చేయవాడను నేనే. ఈమె ఏం చెప్పిందంటే, ఆ వాగ్దానం చూడగానే ఎక్కడ లేని భయం వేసిందట ఈమెకి. వాగ్దానం ఏమో భయపడకమని రాస్తుంది, ఈమెకి ఎక్కడ లేని భయం వేసిందట. అది కూడా చెప్పింది. ఎందుకు భయపడ్డదో కూడా చెప్పింది. భయం ఎందుకు పడ్డదరా అంటే, ఇలాగ ఆలోచించుకుందంట ఆమె. ఏమన్నాయంటే,
ఈ సంవత్సరం కాలంలో ఎక్కడో ఒక దగ్గర నేను భయపడే పరిస్థితి వస్తుందన్నమాట. అందుకని దేవుడు మొదటి రోజే భయపడకని చెప్తున్నాడు అని చెప్పి ఆ భయపడే పరిస్థితి ఏమై ఉంటుందా అని ఆలోచించుకుంటే ఇప్పుడే భయపడిందట, ఇప్పుడే భయపడిందంట. చెప్పింది ఆమె, ఇలా చెప్పింది ఆమె. చెప్పింది మనలో చాలామంది చేసినట్టుగా నా ఆమె కూడా బైబిల్లో పెట్టుకుంది, మనలో చాలామంది చేసినట్టుగా ఆమె మర్చిపోయింది. 6 నెలలు గడిచిపోయింది, ఆ వాగ్దానం మర్చిపోయింది. ఒకరోజున సడన్గా భర్త గారికి జబ్బు చేసింది, ఒక 4-5 హాస్పిటల్కి తిప్పింది, అక్కడ నయం కాలే. ఆఖరికి రాయవెల్లూరు పెద్ద హాస్పిటల్కి తీసిపోయారు, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ రాయవెల్లూరు తీసిపోయారు. తీసుకెళ్ళి అక్కడ చూపించారు, భర్తను చూపిస్తే డాక్టర్ గారు ఏమని లోపలికి పిలిచి ఒక్కదాన్ని డాక్టర్ గారు ఏమితో అన్నాడు, అమ్మా నీ భర్త 2 నెలల కంటే ఎక్కువ బతకడు, నువ్వు ఇంటికి తీసుకెళ్ళిపో, ఇక ఈయనకి మందు లేదు, నయం కాదు, చనిపోతాడు, ఒక 2 నెలలే బతుకుతాడు, ఆ తర్వాత చనిపోతాడు, నువ్వు అనవసరంగా డబ్బులు వ్యర్థం చేసుకోబాక నీ భర్త గారిని ఇంటికి తీసుకెళ్ళిపో అని చెప్పాడు డాక్టర్ గారు. ఆ మాట విని తట్టుకోలేక బయటకు వచ్చి ఆ బెంచ్ మీద కూర్చొని బోరుమని ఆడడం మొదలెట్టింది. ఈమెకి చిన్నపిల్లలు ఇద్దరు ఉన్నారు, ఇద్దరు చిన్నపిల్లలు. ఆ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూ ఆడడం మొదలెట్టింది. ఇప్పుడు నా భర్త లేకపోతే నేను ఎట్ట బతికేది అసలు, నేను ఏం పని చేయాలా, నా పిల్లల్ని ఎట్ట పోషించాలా, ఎట్లా చదివించాలా, వాళ్ళు ఎట్ట ఎదుగుతారు, ఏమైపోతారు, ఇలాగా నానా విధాలుగా ఆలోచించుకొని భవిష్యత్తుని గురించి బాధపడుతూ దుఃఖపడుతూ దుఃఖపడుతూ కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తూ ఉంది దేవుని సన్నిధిలో ఆ బెంచ్ మీద కూర్చొని ఒకటే. అలాగే ఏడుస్తున్న సందర్భంలో సడన్గా ఏదో ఒక వెలుగు వెలిగినట్టుగానే ఈ వాగ్దానం గుర్తొచ్చిందంట దేవుని బిడ్డలారా. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయ. భయపడకము, నీకు సహాయము చేయవాడను నేనే, ఈ వాగ్దానం గుర్తొచ్చిందంట అప్పుడు. అప్పుడు వెంటనే ఎప్పుడైతే ఈ వాగ్దానం గుర్తొచ్చిందో ఈమె వెంటనే కన్నీళ్లు తుడుచుకొని వెంటనే కళ్ళు మూసుకొని, ప్రభువా నన్ను క్షమించినాయనా, ఈ పరిస్థితి కొరక నువ్వు నాకు ఆ వాగ్దానం ఇచ్చావు. ఆ రోజున నేనైతే భయపడిపోతున్నా, నా భర్త చనిపోతాడని భయపడుతున్నా, డాక్టర్లు అయితే చనిపోతాడని చెప్పేశారు, నువ్వైతే భయపడకము నీకు సహాయం చేయవాడును నేనే అని వాగ్దానం చేసావు. నువ్వు వాగ్దానం చేసావు కనుక ఇప్పుడు నా భర్తను స్వస్థపరచు, నా భయాన్ని తీసేయి, నాకు సహాయం చేయి, నువ్వు అన్న వాగ్దానం మేరకు నాకు సహాయం చేయి ప్రభు అని ప్రార్థన చేసినట్టు దేవుని బిడ్డలారా. ఆశ్చర్యం ఏంటంటే 2 నెలల్లో చనిపోతాడని డాక్టర్లు చెప్తే 2 నెలల్లో పూర్తిగా బాగా ఇంటికి వచ్చాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి, ఇంకా బతికే ఉన్నాడు. ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది. ఆ రోజు ఇద్దరు కలిసి వచ్చారు మందిరానికి, భార్య భర్తలు ఇద్దరు. ఏం చేసింది ఇంతకీ? వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసిందనమాట. అది సంగతి. వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయడంలో శక్తి ఉంటుంది.